హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్వి కంప్యూటర్ వరల్డ్. సో టుడే నేను మీకు ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని పేరు ఓఎఫ్బి, అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్ అన్నమాట. దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్ట్ ఉన్నాయి, ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ ఎస్వి కంప్యూటర్ వరల్డ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెడ్ బటన్లో కానొస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే ఆల్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ ఇవ్వగానే మీకు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీకు అలర్ట్ రూపంలో ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను రీప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఈరోజు ఓఎఫ్బి అంటే సో ఇక్కడ మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్ అన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇది మనకు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, సో దాని గురించి నేను ఒక నోటిఫికేషన్ చూపిస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ రిక్రూట్మెంట్ వచ్చి యాక్చువల్లీ లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 19న ఈ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్నూన్ 12 PM అంటే ఇక్కడ మనకు నైట్ 12 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ రూపం అన్నమాట, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో మనకు క్యాస్ట్ పరంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. సో అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. హ్యాండిక్యాప్ పర్సన్స్ వాళ్ళకి ఇక్కడ మనకు ఇక్కడ క్యాస్ట్ పరంగా యూఆర్ వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క ఏజ్ 15 నుంచి 24 ఇయర్స్ లోపలనే మనకు ఎలిజిబుల్ అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది మీకు చెప్తాను. ఇక్కడ మనకు నాన్ ఐటీఏ ఉండొచ్చు, ఐటీఏ కేటగిరీ కూడా ఉండొచ్చు అనమాట. సో నాన్ ఐటీఏ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. సో మనకు ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకు మెయిన్లీ 2 సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫిజిక్స్, ఇంకోటి మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇక్కడ మనకు మినిమము 50-40% అబోవ్ ఉండాలి మన స్కోర్ పాయింట్ అనేది. సో అప్పుడు మాత్రమే మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన అప్లై చేసుకోవచ్చు. అలాగే సో ఫర్ ఐటీఏ కేటగిరీ వాళ్ళకి ఎన్సీబీటీ మనకు కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఏ చేసి సో మనము ఈ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అప్లై చేసే విధానము ఆన్లైన్ అండి. ఇవి దీని యొక్క వెబ్సైటు http://ofb.gov.in అనే ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్తో మనం ఆన్లైన్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇది మెరిట్ లిస్ట్ అండి. మెరిట్ లిస్ట్ పరంగా మనకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఎలాంటివి ఉండవు, మెరిట్ లిస్ట్ బేస్ పైన ఈ జాబ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్లీ దీని యొక్క అమౌంట్ వచ్చి మనకు ఓబీసీ ఓసీ వాళ్ళకి 100 రూపీస్ చలానా కట్టాల్సి వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ హ్యాండిక్యాప్ పర్సన్ ట్రాన్స్లేటర్ వాళ్ళకి ఎలాంటి పేమెంట్ అంటూ ఉండదు. సో మనకు దీంట్లో ఐటీ అండ్ నాన్ ఐటీఏ సో మనకు ఎన్ని పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఎలా అనేది నేను ఒక టేబుల్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు అన్ని స్టేట్ పరంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మెయిన్లీ చెప్పడం ఏంటంటే మనము హైదరాబాద్ రీజన్ రావడం జరుగుతుంది అనమాట. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్ హైదరాబాద్, 438 పోస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి అనమాట, నేను వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్ అనమాట. సో ఇక్కడ మనకు హౌ టు అప్లై అనేది ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో మీరు చదివి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నేమ్, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది యాజ్ పర్ ద మ్యాట్రికులేషన్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ ఐటీఏ అండ్ ఐటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ముందే మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఒకవేళ 10th క్లాస్ పైన మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నాన్ ఐటీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఐటీఏ ఉంటే ఐటీఏ అనేది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హ్యాండిక్యాప్డ్,
సో దాని తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఇలా మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఈ మెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు రిజిస్టర్ అవుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తేనే మనకు ఇది పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్ స్టెప్ మీకు, సో ఆన్లైన్లో వెళ్ళగానే మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఇది పూర్తిగా సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టైం టేబుల్ అనేది ఒక బాక్స్లో ఉంటే ఇవ్వడం జరిగిందనమాట. సో మనం తెలంగాణ రీజన్, సో ఇక్కడ మనకు హైదరాబాద్ మెదక్లో మనకు ఇది ఈ జాబ్ అంటూ రావడం జరుగుతుంది. సో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది నేను ఒక పూర్తిగా ఒక టేబుల్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సో మీకు సో ఏ క్యాస్ట్ పరంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయో వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నాన్ ఐటీఏ ఫిక్టర్, సో నాన్ ఐటీఏ ఇక్కడ ఫ్యాండర్ మ్యాన్, మెకానిక్, వెల్డర్ అండ్ గ్యాస్ అనేది ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్, సారీ సో ఇక్కడ నాన్ ఐటీఏ అయితే ఈ నాలుగు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో వీటిలో మీరు బాగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకొని ఈ ఆన్లైన్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఇన్కేస్ ఐటీఏ కానీ చదివి ఉంటే ఈ ఐటీఏ బేస్ పైన మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకు సెంటర్ పరంగా ఓసీ వాళ్ళకి 278, ఓబీసీ వాళ్ళకి 118, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 14 అనేది మనకు ఇవ్వడం జరిగింది. టోటల్ ఓవరాల్గా 438. అలాగే హ్యాండిక్యాప్ వాళ్ళకి OH1, HH1, VH అనేది 0 అన్నది మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ టైం టేబుల్ బాగా మీరు అబ్జర్వ్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో మీరు ఆ లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు కామెంట్స్ రూపంలో మీకు రీప్లై అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.